హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గోకర్కాయ మసాలా అండి. గోకర్కాయ మసాలా ఏ విధంగా చేసుకుందాం చూద్దాం. స్టవ్ నుంచి కుక్కర్ పెట్టుకున్నానండి. గిన్నె వేడెక్కింది, ఆయిల్ వేసుకున్నాం సరిపోయేంత. ఆయిల్ వేడెక్కిందండి, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. బ్రౌన్ కొంచెం వేగిందండి, అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. మంట తగ్గించుకొని అల్లం వెల్లిగడ్డ కొంచెం నూనెలో వేయాలి. పసుపు, కొత్తిమీర కరివేపాకు, ఉప్పు తగినంత, గోకర్కాయ ఏదైతే గోరుచిక్కుడు రెండుసార్లు శుభ్రం చేసుకున్నానండి వేసేస్తున్నా. ఉడకబెట్టి కూడా ఉండొచ్చు, కానీ విటమిన్స్ అంతా ఉడకబెట్టే నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. ఈ విధంగా నేను చాలా శుభ్రం చేసుకున్నా గోకర్కాయ చేస్తున్నా. ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని టమాటా, ఇది మసాలా అండి, ఇది పల్లీలు నువ్వులు కొబ్బరి బ్రౌన్గా వేయించుకొని మిక్సీ పెట్టిన వాటర్ వేసి కొంచెం కొంచెం తీసుకోవచ్చండి. హాఫ్ కొబ్బరి, కొన్ని పల్లీలు, మన గోకర్కాయ ఎంత ఉందో దానికి తగ్గట్టు వేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, ఇది నువ్వులు పల్లీలు కొబ్బరి బ్రౌన్గా ఫ్రై చేసుకొని పేస్ట్ లాగా మిక్సీకి వేసుకున్నాను. కారం అండి, మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. ఇది నువ్వులు పల్లీలు అవి వేసాము, కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. ధనియాల పొడి, ధనియాల పొడిది ఫ్రై చేసి పౌడర్గా చేసుకున్నాను. గరం మసాలా పౌడర్, పట్ట, లవంగ్, ఇలాచి. కొన్ని వాటర్ అండి, గోకర్కాయ ఉడకాలి కుక్కర్ కదా, వేస్తుంటే కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాం. ఉడికినాక దీని కలర్ఫుల్ ఉంటుందండి. వాటర్ యాడ్ చేసుకున్నాం, మంట పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాం, ఒక మూడు విజిల్ అయ్యేదాకా. మూడు విజిల్, నాలుగు విజిల్ అయిపోయినాయండి. మూడు నాలుగు బంద్ చేస్తున్నా, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. గ్యాస్ ఈ విధంగా తీసేసి, ఈ విధంగా గ్యాస్ మొత్తం తీసేసి చాలా బాగుంటుంది. బగారా మనం వెజిటేబుల్ రైస్లో కూడా ఈ విధంగా వండుకోవచ్చు, మంచి టేస్ట్ ఉంటుంది ఇది. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉన్న గోకర్కాయ మసాలా కర్రీ రెడీ. గ్రేవీ గ్రేవీగా ఎవరైనా వచ్చినప్పుడు వెజిటేబుల్ రైస్ ఆ విధంగా చేసినప్పుడు ఇది చేసుకోవచ్చు, చాలా బాగుంది టేస్ట్. బాగుందండి, ట్రై చేయండి.
చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.